సోదర సోదరిమణులారా, ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఈ రాత్రి మీకు ప్రపంచం నిబురిపోయే మహాజ్ఞాన సంగతులను మీకు బోధించాలని ఆలోచన కలిగిన వాణిగా ఉన్నాను. మీ ముందు బైబుల్ అనగానే ప్రతి మనిషి ఆలోచించేది అది ఒక మత గ్రంథమని, కానీ ఇది ఒక మహాజ్ఞాన గ్రంథమని ప్రపంచ ప్రాథమిక పాఠశాలల నుండి ప్రపంచ విశ్వవిద్యాలయాల వరకు ఈ జ్ఞానాన్ని చిన్ననాటి నుండే ఉబ్బుపాలతో తల్లిదండ్రులు ఆరంభించి ప్రాథమిక విద్యగా వారికి నేర్పించాలని ప్రపంచాన్ని కోరుకుంటూ ఉన్నాను. ప్రపంచ అధినేతలను కోరాను. అందులో ఒక ఫ్రాన్స్ అధినేత జాక్విస్ చిరాక్, ఒక గ్రేట్ బ్రిటన్ అధినేత ప్రైమ్ మినిస్టర్ టోనీ బ్లెయర్, ఆస్ట్రేలియా ఖండపు అధినేత మిస్టర్ హవర్డ్స్, ప్రపంచంలోని అగ్రరాజ్యాధినేతలకు ఈ మహాజ్ఞానాన్ని అందించినప్పుడు వాళ్ళు స్వీకరించిన ఉత్తరాలను సింహగర్జనలో యథాతథంగా ప్రచురించాం. ప్రియులారా, బైబిల్ ఒక మత గ్రంథము, ఒక మత పుస్తకము కాదని, అది మహాజ్ఞాన గ్రంథము అని వినబోతున్న ఈ పాఠంలో మీరు నివ్వెరపోక తప్పదు. ఒక ఇండియన్గా, ఒక భారతీయునిగా, ఏదో 5 ఏళ్లలో 6 ఏళ్లలో ఒక బంగారు కప్పును తెచ్చిన క్రికెట్ టీములో ఒక సభ్యుడిగా కాక, ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ ఛాంపియన్గా, ఒక హోలీఫీల్డ్ లేదా ఒక మైక్ టైసన్, ఒక బ్రూనో ఎప్పటికప్పుడు టైటిల్ని గెలుచుకున్న వారి జాబితాలు మారిపోయే వాణిగాను, వరల్డ్ రెజలింగ్ ఛాంపియన్స్లో ఒక రాకీ, ఒక అండర్టేకర్, ఒక ట్రిపుల్ హెచ్, ఆ బెల్ట్ను ప్రతిసారి పోగొట్టుకునే ఒక వరల్డ్ ఛాంపియన్గా కాక, ప్రపంచంలో ఎవరు నేను చెప్పి ఈ బైబిల్లోని మాటలను కాదు అనే వీరులు లేరు అని, శాస్త్రవేత్తలు లేరని, పరిశోధనాశాలలు లేవని ఈ ప్రజావేదికపై ప్రపంచం అగ్రరాజ్యాలలో గుర్తించని ఒక చిడ్డి భారతదేశంలో ఒక ఇండియన్గా, ఒక భారతీయునిగా, పరమందు తండ్రికి ఒక కుమారునిగా ఈ దేశ కీర్తిని ప్రపంచ శిఖరాలపై ఎగురవేసే ఒకే ఒక వ్యక్తిగా ఏడాదికొక్కసారి గెలిచేవాడికి కప్పు బెల్టు మారుతున్నట్టు కాక, నేను బ్రతికినంతకాలం నన్ను జయించే మగాడు ప్రపంచంలో ఉండడు అని ఈ దేశ ప్రజలను ఉద్దేశించి చెబుతూ ఈ రాత్రి ఈ మహాజ్ఞానాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. మీరు ఆలోచించండి, బైబిల్ అంత గొప్పదా? అవును, అర్థం కాని వారికి అది వెర్రితనమే, అర్థం కాని వాడికి అదొక పిచ్చి, ఒక మతం, అర్థమైన వాడికి అది మహాజ్ఞానం.
ఈ లోకములో తర్కవాది కానివ్వండి, శాస్త్రవేత్త కానివ్వండి, ఏ ఒక్కరైనా దీని ముందు నిలవరేరని సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆత్మ ఒక మహాశక్తి. ఈ మహాశక్తిని కనుగొనడానికి మానవ నేత్రాలు సరిపోవు. ఈ భూమి మీద చొక్కా లేకపోయినాను ఉండగలవేమో కానీ భూమికి అతి చేరువలో ఉన్న ఉపగ్రహం చంద్రమండలంపై కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే స్పేస్ సూట్ అంటారు దాన్ని, చూసుకునే డ్రెస్, వ్యోమగామి అంటారు వాళ్ళనే. వారి డ్రెస్సుల్లో మీరు నీలి ఆర్మ్స్ట్రాంగ్ చూసే ఉంటారు. మరో లోకంలో చంద్రలోకం, భూలోకంలో ఉన్న ఈ ఆకారం మానవ దేహం చంద్రలోకంలో ఇలాగే ఉండలేదు. ఆ వాతావరణాన్ని తట్టుకోవటానికి ఒక ఖరీదైన ఈ అంతరిక్ష డ్రెస్ సూట్ని మనం ధరించుకోవాలి. దేవుని యొక్క మహాజ్ఞానం మనకు అర్థం కావాలి అంటే ఈ రెండు కళ్ళు సరిపోవు. లోపలున్న మనోనేత్రాలు తెరవబడాలి. అందుకు పౌలు ప్రార్థన చేస్తున్నాడు. మొదటి శతాబ్దంలో ఒకసారి మీ బైబిల్ విప్పి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రారంభాధ్యాయం, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన ఉత్తరంలో మొదటి అధ్యాయము 17వ వచనం అందరూ చూడండి. 17వ వచనం మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో క్రైస్తవులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలెనని, మీ మనోనేత్రములు వెలిగింపబడవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు పరలోకమందున్న తండ్రి తనను తెలుసుకుంటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయిచున్నాను. చూడండి ఎంత పెద్ద ప్రార్థన. ఆయన శక్తి ఎవరికి అర్థమవుతుంది చెప్పండి. ఈరోజు జ్వరం పోయిందని అనుకునే శక్తి అనుకుంటున్నావు ఆయనది, తలనొప్పి పోయిందనుకునే శక్తి అనుకుంటున్నావు ఆయనది, డబ్బులు వస్తున్నాయని అనుకునే శక్తి అనుకుంటున్నావు ఆయనది, అందుకు నమ్ముతున్నావు ఆయన్ని వద్దు. అవి ప్రాథమిక విద్య. ఈరోజు మనం మహాజ్ఞానములోనికి వెళ్ళవలసి ఉంది, మహాసంపూర్ణతలోనికి వెళ్ళవలసి ఉంది. చూద్దాం మహాజ్ఞానంలోనికి ప్రవేశిద్దాం మనమంతా. మీరంతా స్క్రీన్ వైపు చూడండి ఒకసారి. అక్కడ మన పట్టణం కనిపిస్తుంది. కాసేపు దానిని విశాఖపట్టణమే అనుకోండి. ఆకాశంలో అనంతమైన విశ్వంలో కోటానుకోట్ల నక్షత్ర మండలాలలో కోటానుకోట్ల నక్షత్రాలలో ఒక సూర్య కుటుంబం ఉంది.
ఆ సూర్య కుటుంబంలో 9 గ్రహాలు, అందులో భూమి 3వ గ్రహం. ఆ గ్రహంలో మన పట్టణం ఎక్కడ ఉందో చూడండి, అదిగోండి మన సిటీ. అక్కడ వీధులు కనబడుతున్నాయి, రోడ్లు కనబడుతున్నాయి, తోటలు కనబడుతున్నాయి. కొన్ని నిమిషాలలో మనం అంతరిక్ష నౌక మీద కూర్చుని కొన్ని నిమిషాలు ప్రయాణం చేస్తే మన వాతావరణం, మన కళ్ళ ముందు కనిపించే భూమి ఎలా ఉంటుందో తెలుసా? కొన్ని నిమిషాలు మనం అంతరిక్షయానం చేస్తే, కొన్ని నిమిషాలే గంటలతో మన భూమి అలా కనిపిస్తుందండి. మన నేల మబ్బుగా, అక్కడక్కడ ఎర్రగా, మసుపుగా కనిపిస్తుంది చూడండి. ఇకపోతే 40 గంటలు మనం వెళ్ళిపోతున్నాం అంతరిక్ష నౌక మీద. 40 అవర్స్ ప్రయాణం చేశాం స్పేస్ రాకెట్లో. వెళ్ళామనుకోండి 40 గంటలు, 40 అవర్స్. 40 గంటల్లో మనం పైకి వెళ్ళేసరికి చూడండి, మన భూమి, ఆ ప్రక్కన చిన్న చంద్రుడు కనిపిస్తున్నాడు. ఇది ఎందుకు చెబుతున్నానో మీకు అర్థమవుతుంది. యేసు ప్రభువు నమ్మండి అని నేను ఎవరిని ప్రాధాన్యపడను. ఏమండి, మా ప్రభువుని నమ్మండి నేను ఎవరితో చెప్పనండి? ఎవడి కోసం నమ్మవు నాయన అంటాను అని చెప్పటానికి నా బోధ అలాగే ఉంటుంది. ఎవరిని బ్రతిమలాడనండి? బాబు డైమండ్ తీసుకోండి ఆయన అని ఎవరినైనా బ్రతిమాలానండి? డైమండ్ తీసుకో బాబు, వజ్రం తీసుకో బాబు అని ఎవరినైనా బ్రతిమలాడాలా? కొట్టుకు చచ్చిపోతారు వచ్చి. బైబిల్ ఏమనుకుంటున్నారు? మహాజ్ఞానం అండి అది. అది మహాజ్ఞానం. అది కొన్ని నిమిషాలలో మనం వెళ్ళేసరికి మన సిటీ మబ్బైపోయింది. 40 గంటల తర్వాత మన భూమండలం చూడండి ఎలా కనిపిస్తుందో. అక్కడ మన ఆ లోపల చిన్న పాయింట్ ఉంది చూడండి, ఆ పాయింట్ దగ్గర మనం ఉన్నామండి. మన సిటీ కనిపించదు, మన దేశం కనిపించదు, మన ఖండం కనిపించదు. మన ఖండం కనిపించటం లేదు చూడండి. మన ఖండం ఆసియా లేదు. ఒక గుండ్రని నీలపు బంతి, ఆ బంతి పక్కన ఒక చిన్న చంద్రుడు. 40 గంటల తర్వాతే ఇది. 27 ఏళ్ళ ప్రయాణం చేద్దామండి. 27 ఇయర్స్. 27 సంవత్సరాలు అంతరిక్ష నౌక మీద ప్రయాణం చేశాం. ఏమండి, 27 సంవత్సరాల తర్వాత చూడండి ఆ గ్రహాల మధ్య మన భూమి ఎలా ఉందో. చిన్న బంతి, ఆ ఎర్రగా ఉన్నదే సూర్యగోళం. ఆ గ్రహాలలో అదిగోండి మన భూమి కనిపిస్తుంది చూడండి. ఒక పక్కగా చిన్ని బంతి. అక్కడ మనం ఎక్కడున్నామో తెలియదండి. ఏమండి, 27 ఇయర్స్. ఇకపోతే సూర్యునికి అతి దగ్గరగా ఉన్న ఒక నక్షత్రం, అది కూడా పాలపుంత నక్షత్ర మండలంలోని ఒక స్టార్. సూర్యునికి అతి దగ్గరగా ఉన్న ఒక నక్షత్రం, అక్కడికి వెళ్ళటానికి ఎంతకాలం పడుతుందో తెలుసా? గంటకు సుమారు 6,000 కిలోమీటర్ల వేగంతో కక్షలో ప్రయాణించే ఎనీ స్పేస్ షటిల్, ఎనీ రాకెట్ 500 సంవత్సరాలు మనం ప్రయాణం చేస్తే పాలపుంత నక్షత్ర మండలంలోని మొదటి నక్షత్రం దగ్గరికి వెళతామండి. చూడండి గెలాక్సీ. మన సూర్య కుటుంబం ఇప్పుడు పాలపుంత నక్షత్ర మండలంలో ఉంది తెలుసా? ఒక జిల్లాకి మండలాలు ఉంటాయి కదండి, ఒక జిల్లాకి మండలాలు ఉంటాయి. కొన్ని మండలాలు ఒక జిల్లా అయితే, కొన్ని జిల్లాలు ఒక
రాష్ట్రం అవుతుంది, కొన్ని రాష్ట్రాలు ఒక దేశం అవుతుంది, కొన్ని దేశాలు ఒక ఖండం అవుతుంది, కొన్ని ఖండాలే ఈ ప్రపంచం. భూమి అది భూమి భూమి మన లెక్కల ప్రకారంగా. కానీ 500 సంవత్సరాలు మనం ప్రయాణం చేసి వెళితే ఆ పాలపుంత నక్షత్ర మండలంలో చూడండి అక్కడికి వెళ్తామటండి. అసలు మనం అంతవరకు బతుకుంటామా? మనకున్న వయసు ఎంతండి? 60-70 సంవత్సరాలు కదండి. ఈ 60-70 సంవత్సరాలు ఉన్న మన ఆయుష్కాలం 500 సంవత్సరాలు అయితే పాలపుంత నక్షత్ర మండలంలోనే ఒక నక్షత్రం దగ్గరికి చేరుకుంటామండి. ఇది పాలపుంత నక్షత్ర మండలం మీకు కనిపించేది. ఇక తర్వాత కనిపించేది చూడండి, పాలపుంత నక్షత్ర మండలం నుంచి 200 కోట్ల నక్షత్రాలలో పాలపుంత నక్షత్ర మండలంలో 200 కోట్ల నక్షత్రాలలో సూర్యుడు ఒకటి, సూర్యగ్రహం ఒకటి, ఒక నక్షత్రం సూర్యగోళం. ఈ పాలపుంత నక్షత్ర మండలం చుట్టూ సూర్య కుటుంబం తిరుగుతుంది. అబ్బా, అది ఆలోచిస్తుంటేనే గుండె ఏదో అయిపోతుందండి. విశ్వంలో ఉన్న 200 కోట్ల నక్షత్రాలలో సూర్యుడు ఒకరు. ఈ నక్షత్రాన్ని పాలపుంతలో మనం చూస్తాం, ఈ సూర్యుడు అనే ఈ నక్షత్రాన్ని. పాలపుంతను దాటిన తరువాత మరో 1 కోటి సంవత్సరాలు ప్రయాణిస్తే పాలపుంత నక్షత్ర మండలాన్ని మనం దాటిపోయి మరో 1 కోటి సంవత్సరాలు, కోటి 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 సంవత్సరాలు మనం ఇలా ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతే అంట పొడుగున ఉన్న ఆండ్రోమెడా నక్షత్ర మండలం మనకు తగులుతుందండి. ఆండ్రోమెడా నక్షత్రం ఇదొక మండలం. విశాఖపట్నం దాటగానే అనకాపల్లి ఎలా తగులుతుందో మండలం ఏమండి? పాలపుంత నక్షత్ర మండలం మనం దాటగానే ఏమండి మరో 1 కోటి సంవత్సరాలు కాలం పడితే ప్రయాణం చేస్తే పాలపుంత పొరుగున ఉన్న ఆండ్రోమెడా గెలాక్సీని చేరుకుంటాం. ఆండ్రోమెడా నుంచి పాలపుంత నక్షత్ర మండలాన్ని చూస్తే అది ఒక వెలుతురు తునకలా కనిపిస్తుంది. సూర్యుడే కనిపించడు మనకు అప్పుడు, ఒక వెలుతురు తునక. పాలపుంత నక్షత్ర మండలం కూడా ఎలా కనిపిస్తుందట? ఒక వెలుతురు అక్కడ అలా మబ్బుగా వెలుతురుగా కనిపిస్తుండదట ఆ మండలం. 1 కోటి సంవత్సరాలు ప్రయాణం చేస్తే విశ్వం గురించి ఆలోచిద్దామా? విశ్వంలోని 1 కోట్లాది గెలాక్సీలలో మన సూర్య కుటుంబం ఉన్న పాలపుంత నక్షత్ర మండలం ఒకటి. ఇవన్నీ ఎందుకు అవసరమో మీకు అర్థమవుతుందండి. నేను ఊరికి ఏదే చెప్పను. టోనీ బ్లెయిర్ మెచ్చుకున్నాడు అంటే ఇదంతా విన్న తర్వాత ఎందుకు మెచ్చుకున్నాడో మీకు అర్థమవుద్ది. హవర్డ్ మెచ్చుకున్నాడు అంటే ఆస్ట్రేలియా అధినేత, ఫ్రాన్స్ అధినేత జాక్విస్ చెరాక్ మెచ్చుకున్నాడు అంటే మతిపోయి మెచ్చుకున్నారండి వాళ్ళు. ఇంత గొప్పవాడు ఇండియాలో ఉన్నాడని. నక్షత్ర మండలాలు 1 కోటి నక్షత్ర మండలాలు ఉన్నాయండి ఈ అనంత విశ్వంలో. 1 కోటి నక్షత్ర మండలాలు ప్రియులారా, ఒకసారి దూరం గురించి కూడా మనం ఆలోచిస్తే గ్రహాల మధ్య దూరం ఒక్కసారి మీరు ఆలోచించండి. సూర్యునికి మళ్ళా సూర్యుడి దగ్గరికి వస్తే మనం సూర్యునికి 9 గ్రహాలు. ఎంత అనుకుంటున్నారు వాటి మధ్య దూరం? సూర్యునికి ప్రక్కనున్న గ్రహమే బుధుడు, మెర్క్యూరి అంటారండి దీన్ని. సూర్యునికి ఈ మెర్క్యూరికి మధ్య దూరం ఎంతో తెలుసండి? 5,79,10,000 కిలోమీటర్లండి. అలా చెప్తానండి, సూర్యుని నుంచి మెర్క్యూరికి అంటే తెలుగులో దాన్ని బుధుడు అంటారు, 5,79,10,000 కిలోమీటర్లండి. మరి శుక్రుడు 10,82,00,000 అండి. భూమి
సూర్యునికి మనకి మధ్య దూరం భూమండలం కదండి మనం ఉన్నది 14,95,000 మైళ్ళు అండి మనకి సూర్యునికి. మనం దాటేటప్పుడు దేన్ని దాటాలి తెలుసండి, మార్స్ని అంటే అంగారకుణ్ణి, జూపిటర్ గురువుని, సాటర్న్ శనిని, యురేనస్ ఇంద్రుడిని, నెప్ట్యూన్ వరుణ్ణి, ప్లూటో యముడిని. ప్లూటోకి సూర్యుడికి మధ్య దూరం ఎంతో తెలుసండి, 591,95,000 కిలోమీటర్లు అండి. ఏడి గ్రహానికి, సూర్యుడి నుంచి చివరి గ్రహానికి ప్లూటోకి ఎంత దూరాలకే నిమిషాల్లో దాటుతున్నాం మనం, గంటల్లో దాటాం. కానీ పాలకుంత నక్షత్ర మండలంలోని చివరి నక్షత్రానికి వెళ్ళేసరికి 100 కోట్ల సంవత్సరాలటండి. మనకెక్కడ ఆయుష్, మనకెక్కడదండి ఆయుష్, ఆయుష్ లేదు. ఎంత భయంకరమైన పరిస్థితి చూసారా, ఈ భయంకరమైన విశ్వంలో పాలపుంత నక్షత్ర కోటానుకోట్ల మండలాలలో, నక్షత్ర మండలాలలో కోటానుకోట్ల నక్షత్రాలలో సూర్యుని ఒక, సూర్యుడు ఒక నక్షత్రం అయితే, ఆ నక్షత్రానికి ఉన్న 9 గ్రహాలలో భూమి ఒక గ్రహం అయితే, ఆ గ్రహములో ఉన్నదే మనం కాలమే. గ్రీకు శాస్త్రవేత్త 2వ శతాబ్దంలో చెబుతున్నాడు ఏమన్నా తెలుసా, ఎర్త్ ఈజ్ ది సెంట్రల్ పాయింట్ ఆఫ్ ది యూనివర్స్, జియో సెంట్రిక్ థియరీ అన్నారు దీన్ని, భూకేంద్ర సిద్ధాంతం అన్నాడు తెలుగులో దీన్ని. ఈ మహావిశ్వం అనంతమైన విశ్వం, ఈ విశ్వంలో మనం చూస్తుంటే భూమి ఎక్కడుందో తెలియటం లేదు, సూర్యుడే తెలియటం లేదు, పాలపుంత నక్షత్ర మండలం కూడా ఎక్కడో ఒక పక్కన ఎలుగుతున్న సీరియల్ సెట్లోని బల్బులా కనబడుతున్నాడు యూనివర్స్లో. పాలపుంత నక్షత్ర మండలం కూడా ఇంత మహావిశ్వాన్ని దేవుడు ఎందుకు చేశాడు అని మనం ఆలోచిస్తే, మీకోసమే వీటి వేగం చెప్పమంటారా, ఒకసారి విని ఎంజాయ్ చేయండి. సౌర కుటుంబం అంటే సూర్య కుటుంబం 9 గ్రహాలని తీసుకొని పాలపుంత నక్షత్ర మండలం చుట్టూ తిరగటానికట గంటకు 111,600 కిలోమీటర్లు భూమి కూడా గంటకి సూర్య కుటుంబం సౌర వ్యవస్థ అన్నారు దాన్ని, సోలార్ సిస్టమ్. ఈ సిస్టమ్ అంతా పాలపుంత నక్షత్ర మండలం చుట్టూ తిరుగుతుంది. పాలపుంత చుట్టూ సౌర వ్యవస్థ, మొత్తం వ్యవస్థ ఒక సెకండ్కి 230 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందటండి. అంటే ఎంతో తెలుసా, 828,000 వేగంతో పరిగెడుతుందట సూర్య కుటుంబం. ఎంత చిత్రం అండి, వేగం అండి, వేగం. ఇది మన మనకేంటో నిమ్మలంగా లేదండి, ప్రశాంతంగా లేదా, మనం ఎంత హాయిగా కూర్చున్నామండి. ఏమైనా భూమి ఏమైనా ఇలాగ ఏమాత్రం కదిలిందనుకోండి, అపార్ట్మెంట్లన్నీ పేకమేడల్లా పడిపోతాయి. వేగం విన్నారుగా. ఇకపోతే పాలపుంత నక్షత్ర మండలం ఆండ్రోమెడా నక్షత్ర మండలం చుట్టూ తిరుగుతుందట మళ్ళీ ఈ నక్షత్ర మండలం వెళ్ళి. దాని వేగం ఎంతో తెలుసా, 144,000 కిలోమీటర్ల వేగం. మీరు ఎక్కే విమానం 500 కిలోమీటర్లు అండి వేగం. మనం ఇంటర్నేషనల్ ఫ్లైట్ కానీ ఇంచుమించు మన ఇండియాలో తిరిగే ఫ్లైట్స్ కానీ మనం ఎక్కితే అండి 500 కిలోమీటర్ల వేగం అండి పర్ అవర్. ఈ మధ్యనే పెంచుతున్నారు. ఇప్పుడు చెప్పండి, ఈ పాలపుంతట ఆండ్రోమెడా చుట్టూ తిరగటానికి, ఈ పాలపుంత నక్షత్ర మండలం అంటే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, గ్రహాల సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి, ఈ సూర్య కుటుంబం అంతా కలిసి పాలపుంత నక్షత్ర మండలం చుట్టూ తిరుగుతున్నాయి, ఈ పాలపుంత నక్షత్ర మండలం అంతా ఆంధ్ర ఆండ్రోమెడా నక్షత్ర మండలం వైపు తిరుగుతున్నప్పుడు దాని వేగం 21,60,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందండి. ఇదంతా దాటిపోతేనేనండి కనిపించే ఆకాశం.
అది నక్షత్రాల వెనకుంది. ప్రిలారా, ఇవి తిరుగుతున్నాయి. ఒక్కసారి బైబిల్ చూస్తారా ప్లీజ్, ఒక్కసారి చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం చూడండి. మీరు మతిపోత్త మీకు ఏమంటే, భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 111,600 కిలోమీటర్ల వేగం అవుతుంటే, సూర్య కుటుంబం పాలపంత నక్షత్ర మండలం చుట్టూ తిరగడానికి 828,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంటే, పాలపంత నక్షత్ర మండలం ఆండ్రోమెడా నక్షత్ర మండలం చుట్టూ తిరగడానికి 144,000 కిలోమీటర్ల వేగం ఉంటే, ఆండ్రోమెడా హైడ్రోసెంటారస్ నక్షత్ర మండలం చుట్టూ తిరగడానికి 21,60,000 కిలోమీటర్ల వేగంతో ఒక నక్షత్ర మండలం మరొక నక్షత్ర మండలం చుట్టూ, ఆ నక్షత్ర మండలం మరో నక్షత్ర మండలం చుట్టూ, ఆ నక్షత్ర మండలం మరో నక్షత్ర మండలం చుట్టూ, అబ్బో తిరుగుతుంటే ఆ వేగం ఏంటండి బాబు, ఆ వేగం ఏంటి అమ్మో, భయమేస్తుంది ఆ వేగం చూస్తుంటే. 110 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో నేను సరిగ్గా నిద్ర పట్టదు కాదా. 100,000 కిలోమీటర్ల వేగంతో ఇవి పరిగెడుతుంటే ఇటు ఏంటండి, ఒక భూమి 111,600 కిలోమీటర్ల వేగంతో సూర్యుని చుట్టూ తిరగడానికి పరిగెడుతున్నప్పుడు ఈ భూమండలం ఎన్ని కొండలు, ఎన్ని మహాపర్వతాలు, ఎన్ని మహాసముద్రాలు, ఎన్ని ఎడారులు, ఎన్ని అరణ్యాలు, ఎక్కడైనా కదలికి కనిపించిందా, ఎక్కడైనా కదలికి కనిపించిందా? ఇంత మహావేగంతో ఇది పరిగెడుతుంది ఈ భూమండలం అంటే, ఈ భూమండలం సూర్య కుటుంబం చుట్టూ తిరుగుతుంటే, ఈ సూర్య కుటుంబం అంతా పాలపంత నక్షత్ర మండలం చుట్టూ తిరుగుతుంటే, పాలపంత నక్షత్ర మండలం ఆండ్రోమెడా నక్షత్ర మండలం వైపు తిరుగుతుంటే, ఆండ్రోమెడా నక్షత్ర మండలం హైడ్రా సెంటారస్ నక్షత్ర మండలం తిరుగుతుంటే, శాస్త్రవేత్త అంటున్నాడు చివరికి వెళ్ళేసరికి, బాబో ఈ నక్షత్రాలన్నీ ఏంటిలా తిరుగుతున్నాయి అంటున్నాడు. ఇంకా అక్కడి నుంచి తెలియదు ఎందుకు తిరుగుతున్నాయో, కానీ బైబిల్ చెప్పింది ఎందుకు తిరుగుతున్నాయి, ఎవరు తిప్పుతున్నారు అనేది బైబిల్లో ఉందండి. అదే యెషయా గ్రంథము 40వ అధ్యాయం 26, నీ మీ కన్నులు పైకెత్తి చూడు. మీరు అలాగే ఎన్ని కనపడవు కనుక మేము ఆ స్క్రీన్ మీద క్లిప్పింగ్లు ఇచ్చాం ఏమండి, నీ కన్నులు పైకెత్తి చూడు. ఆ కనిపించే నక్షత్ర రాసులు, కోటాను కోట్ల నక్షత్ర రాసులు వీటిని ఎవడు సృష్టించెను, వీటి లెక్క చొప్పున సమూహములను సమూహములుగా బయలుదే, వీటిని సమూహములుగా బయలుదేర చేసి వీటన్నిటికి పేర్లు పెట్టి పిలిచివాడే కదా. హూ ఇస్ హే, అతడే నీ తండ్రి. బ్యాంకులో 10 లక్షలు ఉండేసరికి నిన్ను పట్టుకోలేవు, దిక్కుమాలిన 100 ఎకరాలు ఉండేసరికి నిన్ను భూమి మీద పట్టుకోలేవు, ఏటో మీసం మెలేస్తావు చాలా గొప్పవాడిని, నువ్వెంత నీ బ్రతుకెంత. ఆ నక్షత్ర కోటాను కోట్ల నక్షత్ర రాశులను చూస్తుంటే మతి పోతుంది. ఏమంటున్నాడో తెలుసా నీతో, నువ్వు తెలుసుకోవాలని రాసిన మాటలవి. కమాన్ అగైన్, నీ కన్నులు పైకెత్తి చూడు, వీటిని ఎవడు సృజించాను, వీటిని లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేర చేసి. కమాన్ కమాన్ రౌండ్ అప్, కమాన్ లెఫ్ట్ రైట్, కమాన్ రన్ రన్ అంటున్నాడు. అబ్బో వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచేవాడే కదా, ఎవరనుకుంటున్నావు ఆయన, ఆయనే నీ తండ్రి. ఆ తండ్రి నువ్వేమనుకుంటున్నావు, ఆ తండ్రికి నువ్వు భయపడుతున్నావా లేదా ఆలోచించు బిడ్డ. దేవుడా, దేవుడంటే నీకేమీ కాదు, పరలోకముందున మా తండ్రి అంట దర్జాగా. భూమిని దాటించి 40 గంటల తర్వాత నీ పరిస్థితి ఆందోళన అయిపోద్ది అంతరిక్ష నౌకలో. ఏం కాకుండా భూమి మీద పరలోకం ఉందని మా తండ్రి అంటావు, దిక్కుమాలిన గోళ్ళు వేడెక్కితే జ్వరం బాబో అంటావు. నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. ప్రకృతి చక్రాన్ని ఎందుకు తిప్పుతున్నాడో తెలుసా, కాల గతులు తప్పిపోకుండా ఉంచటానికి, భూమి మీద ఋతు కార్యక్రమాలు జరగటానికి,
భూమి మీద భూమి పండాలి అంటే ఈ కార్యక్రమాలు సిస్టమ్ అంతా జరగాలి. నీకోసం, నీకోసం కోటాను కోట్ల నక్షత్రాలు విశ్వములో లక్షల 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 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతున్నాయంటే నీకోసం కాదా బిడ్డ. ఏడుస్తావు, ఊరికే కింక పెడతావు, ఊరికే కేక వేస్తున్నావు, ఊరికే నువ్వు ఏడిపోదలటం లేదు. వెంటనే నిన్ను తీసుకెళ్ళి పడక కట్టిన దూలానికి కట్టిన ఉయ్యాల్లో నిన్ను పరుండబెట్టి ఒక్క ఊపు ఊపితే ఆ గాలికి నిద్రపోతావు. నువ్వు నిద్రపోవాలి అంటే ఉయ్యాల ఊగాలి. నీ బ్రతుకు నీ మనుగడ భూమి మీద సాగాలి అంటే ప్రకృతి తిరగాలి, విశ్వం తిరగాలి. నీ కనులు పైకెత్తి చూడు, వీటిని ఎవరు సృజించెను, వీటి లెక్క చెప్పునా, సమూహములను బయలుదేరా చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచేవాడే కదా. భూమి పరిగెత్తు, పరిగెత్తు, 111,600 కిలోమీటర్లు తేడా రాకూడదు. కమాన్ హరియా. ఎందుకంటే నా పిల్లలు వాచ్లు కొనుక్కున్నారు, చేతి కట్టుకున్నారు. లేట్ అయిపోతే మార్నింగ్ 9కి నైట్ 10 అయిపోద్ది. నువ్వు లేట్ అయిపోతే కాదా? ఈవేళ గోదావరి ఎక్స్ప్రెస్ 4 గంటల ఆలస్యముగా నడుచున్నది. ఎందుకు చెప్పడం? మోర్ మొయ్ అంతే. ఈవేళ రావలసిన విమానం ఎందుకు ఇక్కడికి రాలేదు, విశాఖపట్నం ఎందుకు రాలేదని అడిగితే మబ్బులున్నాయి, ఏం చేయమంటావు? ఏరోడ్రామ్ క్లియర్గా లేదు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మెసేజ్ పంపుతారు, విశాఖపట్నం నుంచి కలకత్తా మెడ్రాస్ పంపుతారు, విశాఖపట్నం నుంచి మెడ్రాస్ మెసేజ్ పంపుతారు, విశాఖపట్నం నుంచి బాంబే మెసేజ్ పంపుతారు. వైజాగ్ అంతా క్లౌడీగా ఉంది, మేఘాలతో మేఘావృతమై ఉంది, కొండలు కనిపించడం లేదు, నేల కనిపించడం లేదు. గబుక్కులు దిగేటప్పుడు ఏ ఏరాడ కొండ మీద దిగిపోయాడు అనుకోండి, సింహాచల కొండను ఢీ కొట్టాడు అనుకోండి, ఏమైపోతారు ప్యాసెంజర్స్ అందరూ? చచ్చిపోతారు. అందుకే హైదరాబాద్లోనో బొంబాయిలోనో మద్రాసులోనో కోల్కత్తాలోనో అక్కడే ఉంచండి, భోజనం అయితే పెట్టండి, ఆ రూములు చూసి అక్కడ ఉంచండి. మేము మళ్ళీ మేమే చెప్తాం క్లియర్ అయిపోగానే బయలుదేరమని. ఒకరోజు హైదరాబాద్లో అలాగ ఉండిపోయినండి, ఉదయం సాయంకాలం వరకు విమానం బయలుదేరదు. హైదరాబాద్లో ఎండగా వస్తుంది, వైజాగ్లో బాగలేదు అంటున్నారు. ప్రియులారా, నిజంగా మన తండ్రిని జ్ఞాపకం చేసుకుంటే మా తిప్పి అవుతుందర్రా. ఇంకా మంచి వచనాన్ని చూస్తారా? యోగు గ్రంథము 38వ అధ్యాయము. మహాజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు ఈరోజు కనుక్కున్నారండి. వీటన్నిటినీ కళ్ళు తెరిచి క్రీస్తు పూర్వం 1400 సంవత్సరంలో యోగు అనే మహాభక్తుడి చేత దేవుడు రాయించిన మహాజ్ఞానాన్ని చూడండి. నేటికి ఎన్ని సంవత్సరాలు? 2005 1400 కలపండి, టోటల్ ఎన్ని సంవత్సరాలు? 8000 సంవత్సరాల క్రిందట. ఇది 2005, అది 1400 సంవత్సరాలు. 3405 సంవత్సరాల క్రితం యోగు చేత ఏమి రాయించాడో తెలుసా? 38 యోగు గ్రంథం 32 కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగ శీర్షిక నక్షత్ర కట్లను విప్పగలవా? గుట్టలు గుట్టలుగా నక్షత్ర రాశులను వచ్చినట్లు నువ్వు చేయగలవా శాస్త్రవేత్త? కోటాను కోట్ల నక్షత్రాల రాశులుగా గంటకు 100,000 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతున్నాయండి. ఎందుకు పరిగెత్తాలి? ఎందుకు ఉయ్యాల ఊగాలి? నువ్వు నిద్రపోవడానికి. ఈ ప్రకృతి ఎందుకు భ్రమణ పరిభ్రమణాలకు లోనవుతుంది? నీ మనుగడ సాగటానికి. నువ్వెవరు? సాక్షాత్తు సర్వేశ్వరులు, ప్రతిరూపానివి. ఎవరు నువ్వు? ఒక ముల్లోకాల మహాచక్రవర్తి కుమారుడవు నువ్వు, ఒక ముల్లోకాల మహాచక్రవర్తి కుమార్తెవు నువ్వు. ప్రకృతి అంతా పరిగెత్తాలి. మళ్ళా చదవండి. వాటి వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చునట్లు చేయగలవా? ఎప్పుడండి కనుక్కున్నాడు మనిషి నక్షత్రం కదులుతుందని? ఎడ్మండ్ హేలీ 16వ శతాబ్దంలో కనుక్కున్నాడండి. అంతవరకు ఈ ప్రపంచానికి నక్షత్రాలు కదలవన్నదండి ప్రపంచం. మా దేశంలో పుట్టిన ఆర్యభట్ట, పాటలీపుత్రంలో పుట్టినటువంటి వాడు 455 అనగా మొదటి శతాబ్దం అర్ధ శతాబ్దంలోనే కనుగొన్నాడండి నక్షత్రాలు కదలవన్నాడండి ఆయన. అయితే ఖగోళ శాస్త్రవేత్త,
క్రీస్తు శకం 16వ శతాబ్దానికి కదండి పుట్టాడు ఎడ్మండ్. అతడు కదండి ఏలి తోకచుక్కను చూశాడు. ప్రతి 70 ఏళ్లకు ఒకసారి భూగ్రహానికి దగ్గరగా వచ్చి వెళ్ళిపోతుంది అంటే నక్షత్రాలు కదులుతున్నాయో హో అని చెప్పాడు. ఎప్పుడు ఎప్పుడు 1600 సంవత్సరంలో నక్షత్రాలు కదులుతున్నాయని ఎప్పుడు చెప్పాడు దేవుడు? యేసు పుట్టిన 1600 సంవత్సరాలకి ఎడ్మండ్ హేలీ చెప్పాడు. యేసు పుట్టక ముందు 1400 సంవత్సరాలకు ముందే నక్షత్ర రాశులను గురించి మాట్లాడుతూ యోబంటున్నాడు. వాటి వాటి కాలములలో నక్షత్ర రాశులు వచ్చినట్లు నువ్వు చేయగలవా? సప్తర్షి నక్షత్ర మండలము వాటి ఉప నక్షత్రములను నువ్వు నడిపించగలవా? అసలు భూమిని నడిపించగ నీ ట్రైనే సరిగ్గా నువ్వు నడిపించలేవు, నీ విమానాన్నే నువ్వు సరిగ్గా నడిపించుకోలేవు, నీ మోటార్ సైకిలే నువ్వు తన్నగా నడకే కాదు యాక్సిడెంట్లు అన్నీ. నేను నక్షత్రాలను నడిపిస్తాను నువ్వు నడిపించగలవా అంటున్నాడు తండ్రి. అవెందుకు తండ్రి ఆటి నడక మాకెందుకు? అవి నడిస్తే అంత నడకపోతే అంత అనుకుంటున్నావా? నువ్వు నడవు మరి అవి నడకపోతే అర్థమైందా? రైల్ ఇంజిన్లో డీజిల్ ఇంజిన్స్ ఎలక్ట్రికల్ ఇంజిన్స్ వచ్చాయి కదండి, మీకు అవైతేనే బాగా తెలుస్తాయి. ఒకసారి ఇంజిన్ దగ్గరికి వెళ్ళండి మీరు, జమ 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 అంటుంటుంది పెద్ద శబ్దం. ఆ లోపల ఎన్నో ఫిస్టన్స్, ఆ లోపల ఎన్నో సిస్టమ్స్ కదులుతున్నాయి, ఎన్నో చక్రాలు తిరుగుతున్నాయి దడ 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 దడమని. నువ్వు మాత్రం శుభ్రంగా భర్త నీ భర్త నీదే కాదా, నెంబర్ చూసుకుంటావు, తలగడేసుకుంటావు, గట్టిగా తింటావు, ప్యాకెట్ తిప్పి దుప్పటి కప్పుకొని ముసుకేసుకొని పడుకుని పోతావు కిటికీలు వేసుకొని. కానీ అది పరిగెడుతుంది తెలుసా నీకు? మాట్లాడితే టైం చూస్తావు ఇషాపడిన వచ్చేసిందా లేదా అని. ఇన్ టైం కదా రావా, చక్రాలు పని చెయ్యాలి, చక్రాలు తిరగాలి, నక్షత్రాలు కదలాలి, నక్షత్ర రాశులు కదలాలి. లేకపోతే నీ కూడు లేదురా బిడ్డా, నీకు కూడు లేదు. ఆలోచించు, బైబుల్ అనుకుంటే మత గ్రంథం అనుకుంటున్నారండి పిచ్చి సన్నాసులు. బైబుల్ అంటే మత గ్రంథం అనుకుంటున్నారండి మూర్ఖులు. దేవుడు లేడని అనుకుంటున్నాడండి బుద్ధిహీనులు నాస్తికులు. లేకపోతే ఎవడు నడుపుతున్నాడు రా వీటిని? ఆకాశ మండలపు కట్టడలను భద్రతా వారోత్సవాలను రోడ్ల గురించిన కట్టడలే విన్నావు అంతేనా? భద్రతా వారోత్సవాలను చేస్తుంటారు మన పోలీసు వాళ్ళు. రోడ్ల గురించి జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి, లెఫ్ట్ సైడ్ తీసుకోండి బండిని, లైట్స్ జాగ్రత్తగా చూడండి, ట్రాఫిక్ రూల్స్ను పాటించండి, ఆరోగ్యంగా ఉండండి, కాళ్ళు చేతులు పోగొట్టుకోకండి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాకండి. భద్రతా వారోత్సవాలు భూమి మీద నువ్వు వేసుకునే రోడ్ల మీద ఇన్ని కట్టడలు నీకుంటే దేవుడు నిన్ను రాత్రి ప్రశ్నిస్తున్నాడు. ఆకాశ మండలపు కట్టడలను నువ్వు ఎరుగుదువా? దానికి భూమి మీద ప్రభుత్వమును, దానికి భూమి మీద ఉందయ్యా ప్రభుత్వం అంటున్నాడు. ఎక్కడుంది గవర్నమెంట్? హార్ట్ ఎక్కడుందట? ఈ విశ్వచక్రానికి, ఈ కోటానుపత్రాలకి, కనబడిన కనబడని పదార్థానికి మొత్తం ఎక్కడుందో తెలుసు? కీలక స్థానం భూమి. భూమి ఎర్త్ ఇస్ ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ ద యూనివర్స్ అన్నారు. అందుకే భూమి విశ్వానికి భూమి కేంద్రం. సోదర సోదరి మండలారా, మరొక వచనాన్ని చూద్దాం. కీర్తన 148వ అధ్యాయము 3వ వచనం, కీర్తనల గ్రంథము 148వ అధ్యాయము 3వ వచనం చూడండి. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, నక్షత్రములారా స్తుతించుడి అంటే మాట వినండి అని. స్తుతించుడి అంటే మాట వినండి అని అంతేనా? లోబడి ఉండండి అని. స్తుతించడం అంటే స్తుతి 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 ఎక్కడ నిలబడి కొట్టేయడం కాదు, గాలి. గదిలోకి వెళ్ళి కూర్చొని స్తుతి ఆరాధన 72 గంటలు గిన్నిస్ బుక్ రికార్డు. స్తుతి 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 ఎందుకు ఇది? కావండి ఒక భార్య భర్తను చూసి భర్త ప్రియా భర్త ప్రియా 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 డోర్ మై అన్నం పెట్టేళ్ళు అంటాడు. ఎందుకు నీ గాలి మాట?
స్తుతించడంటే అర్థం ఏంటో తెలుసా? మాట వినండి అని. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించండి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించండి, ఆయన మాట వినండి, అరిగా పరిగెట్టండి. పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడు. ఆరో వచనం చూడండి, ఆయన వాటిని నిత్య స్థాయులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించను, ఏది యుద్ధాన్ని అతిక్రమించదు. దేవుడు లేడనే వాడికి అసలు బుర్రంగా అనిపిస్తుంటదండి అప్పుడప్పుడు ఆ మూర్ఖుడికి. ఈ సిస్టమ్ అంతా ఎలా తిరుగుతుందని వాడిని అడగండి, ఏమో అది అలాగే తిరుగుతుంది అంటాడు. ట్రైన్ ఎలాగ వెళ్తుందని అడగండి, అది అంతా వెళ్ళిపోద్ది అంటాడా? సృష్టికి ఒక ధర్మం, ఏంటా ధర్మం? ఎవరు పెడతారా ధర్మాన్ని? బుద్ధి లేదండి వాడికి, వాడికి బుద్ధి లేదు. నాస్తికుడికి బుద్ధి లేదు. గాలి మాటలు వాడికి ఏమైనా సబ్జెక్టు తెలియదు, సబ్జెక్టు తెలియదు. ఎందుకు పుట్టాడో తెలియదు, ఎందుకు చస్తున్నాడో తెలియదు, ఎందుకు తింటున్నాడో తెలియదు. వాడు నేర్చుకున్నదంతా 60 సంవత్సరాల పుస్తకాలలో ఉన్న నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ అంటారు దాన్ని, చెత్త నాలెడ్జ్ అని అర్థం. కాపీడ్ నాలెడ్జ్ అంటారు దాన్ని. ఎవడో రాసిన దాన్ని నమ్ముతాడు, కోతురుండి పుట్టాడని డార్విన్ చెప్పగానే బలే 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 కోతురు వందలేడు. నీకెందుకురా తోకలేదంటే లక్షల సంవత్సరాలు తోక ఊడిపోయింది అంటాడు దరిద్రుడు. కనీసం జ్ఞానం, జ్ఞానము లేని మూర్ఖుడు వీడు. ప్రపంచంలో ఎనీ ప్రపంచంలో ఎవడైనా ఆస్తికుడు, ప్రపంచంలో ఇంటర్నేషనల్ ఫిగర్ అయి ఉండాలి. ఇండియాలో ఉన్నాడు సరిపడు నాకు. రావిపూడి వెంకటాద్రి చవట్ల పట్టించారు భారత హేతువాద సంఘ అధ్యక్షుడు. బైబిల్కు భిన్నంగా రాసిన బైబిల్ బండారం అనే పుస్తకాన్ని వాడు బ్రతుకు బండారం చేశాను. ఎన్వి బ్రహ్మాంది వాడి ఊరెళ్ళి చీరాల్లో చాలకి చేశాను రావేదిక మీద. కానీ వాళ్ళకి ఏమి జ్ఞానం తెలుసండి? వాళ్ళకి మూర్ఖులు. ఆఫ్టర్ ఆల్ ఒక పురుగుకున్న జ్ఞానం వాళ్ళ నా ముందు, ఒక చీమ లాంటి వాళ్ళ నా ముందు. ఇంటర్నేషనల్ వైడ్లో నాస్తికుడనే వాడు ఎవడైనా ఉంటే, ఈరోజు పబ్లిక్గా చెప్తున్నాను, ఇంటర్నేషనల్ వైడ్లో దేవుడు లేడనే నాస్తికుడు ఎవడైనా ఉంటే, ఎనీ ఇంటర్నేషనల్ ఫిగర్ పోటీకి సిద్ధం. దేవుడు ఉన్నాడని నిరూపిస్తాను. వాడికి తెలిసిన ఆఫ్టర్ ఆల్ వాడు చదివింది ఎంఎస్సి, ఆఫ్టర్ ఆల్ వాడు చదివింది చాలా చిన్ని, ఆఫ్టర్ ఆల్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వచ్చిన చిన్న చిన్న డిగ్రీలు, బుల్లి బుల్లి డిగ్రీలు ఇవన్నీ, ABCDEFGH అవి. మీరు అలా ఆలోచించండి. ఆయన వాటికి కట్టడం నియమించను, ఏది యుద్ధాన్ని అతిక్రమిప్పదు. ఇప్పుడు ఆలోచిద్దామండి, మనిషి చచ్చిపోతాడు. వచ్చామండి ఇప్పుడు ముగింపులోకి వచ్చాం, సెన్సేషన్ సబ్జెక్ట్లోకి వచ్చాం. ఇంత మహాజ్ఞానాన్ని చెప్పిన బైబుల్ ఏమందో ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నానండి. యోబు గ్రంథం 21:13 అందరూ చూడండి. ఏమండి చచ్చిపోయేకి ఎలా వెళతాం అనుకుంటున్నారా మీరు? అంతే కదండి. ఏమండి ఆరని అగ్ని ఉందంటారా? ఆరని అగ్ని ఉన్నదంటారా? బైబిల్ చెప్పింది కదా ఉన్నదంటారా? ఉన్నదని నేను అంటాను, లేదని ఎవడు చేయత్తమనండి. ఇక్కడ ఉన్నవాడు ఎవడైనా సరే, ఎనీబడి, ఎనీ నాస్తికుడు, నాస్తికుడు దేవుడు లేడనేవాడు. 1500 కోట్ల సంవత్సరాలుగా సూర్యుడు మండిపోతున్నాడు బిడ్డ. 1500 కోట్ల సంవత్సరాలుగా అందులో మండుతున్న పదార్థం ఏంటో తెలుసా నీకు? ఎవరు సృజించారు ఆ పదార్థాన్ని? వాయు తుఫాను భూగోళం మండిపోతున్నట్టుగా అదే మంటలు భూగోళం మీద వస్తే నువ్వు మిగలవే. 1500 కోట్ల సంవత్సరాలుగా సూర్య కుటుంబం మండిపోతుంటే అది ఎందుకు ఆరకూడదు? నువ్వు వేసిన కట్టెలు కాలిపోయి బూడిద మిగులుతున్నప్పుడు, నువ్వేసిన పోసిన పెట్రోల్ మండిపోతున్నప్పుడు. 1500 కోట్ల సంవత్సరాలుగా మండుతున్న సూర్యగోళం ఎలా మండుతుందో, ఎందుకు మండుతుందో, ఏ శక్తి మండిస్తుందో నీకు తెలుసా? నీకంత జనరల్ నాలెడ్జ్ ఎక్కడుంది? అది దేవుడు చేసిన పని. ఆరని అగ్ని ఉందన్నాడు, అందుకే దేవుడు
నీ కళ్ళ ముందు ఆరని సూర్యుని చూపించాడు, మండే కోటాను కోట్ల నక్షత్రాలను చూపించాడు. మండుతున్నాయి చూడమన్నాడు పైకి. శరీరానికి చావుంది బిడ్డ, ఆత్మకు చావు లేదు. దాన్ని మండించాలి అంటే సూర్య గోళం కంటే భయంకరమైన అగ్నిగుండం కావాలి. నీ ఆత్మ చిన్నది కాదది, మహాశక్తిది. అది మహాశక్తి. అందుకేమంటాడు చూడు, యోబు గ్రంథము 21:13 వారు మనుషులు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక క్షణములోనే పాతాళమునకు దిగిపోదురు. ఇది ఎక్కడుంది? ఒక క్షణం అటండి, పాతాళానికి వెళ్ళిపోతాడు. ఒక క్షణం అంటే కనిపించే ఆకాశం ఉంది, అది అంచు అయితే, ఆ అంచును దాటితే. ఏమండి ఇందాకే చదివాం, పాలపుంత సూర్య కుటుంబము పాలపుంత నక్షత్ర మండలంలో ఉంది. పాలపుంత నక్షత్ర మండలంలోని చివరి నక్షత్రానికి వెళ్ళాలి అంటే ఈ రోజున్న ఆధునిక టెక్నాలజీలో ఉన్న ఈ రాకెట్ 500 కోట్ల సంవత్సరాలు ప్రయాణం చేయాలి. అలాంటిది పాలపుంతను దాటాలి, ఆండ్రోమెడాను దాటాలి, హైడ్రోసెంటారస్ను దాటాలి, ఆ తర్వాత ఆకాశ పంచును దాటాలి. అలా దాటిపోయిన తరువాత వెళతాడు పాతాళ గుండానికి. ఎంతసేపులో వెళ్తాడని ఉందండి బైబిల్లో? వారు శ్రేయస్సు కలిగి భూమి మీద తమ దినములు గడుపుదురు, ఒక క్షణములోనే పాతాళమునకు దిగుదురు. మంచం మీద పడుకున్నావు, చచ్చిపోతావని నీకు తెలీదు. ఒక క్షణం నక్షత్ర మండలాల వేగం కంటే, ప్రకృతి చక్రం విశ్వచక్రం వేగం కంటే ఒక్క నిమిషంలోనే నీ విగ్రహం నక్షత్ర మండలాలను ఆకాశాన్ని దాటిపోయి భయంకర నరకానికి చేరిపోతావు. నిన్ను చూసిన ప్రేతలు, నువ్వు కూడా మావలే వచ్చేసావా ఇక్కడికి? నువ్వు కూడా జ్ఞానం లేకుండా చచ్చావా? ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ భూమండలం నుంచి విశ్వచక్రం అంచు వరకు అనేక సంగతులు మీ పిల్లలకు చెప్పాను. ఇంత మహావిశ్వాన్ని మీ మాట వినకపోతే ఎక్కడికి చేరుకుంటావో కూడా చెప్పాను. మీ పిల్లలు మీ కొరకు బ్రతకాలని ఇవన్నీ వాళ్ళకు చెబుతున్నాను తండ్రి. భూమి మీద ఏమీ లేదని, ఇదంతా ఒక మాయని, ఈ మాయలో మోసపోకుండా మీకోసమే బ్రతకాలని, మీరున్నారని, మా కొరకు ఎదురు చూస్తున్నారని, నరులారా తిరిగి రండిని పిలుచుచున్నారని మీ పిల్లలకు తెలుసు. ఈ మహాసంగతులు వాళ్ళు జీవితాలలో కేవలము మాటలతోనే కాక వారి జీవితానికి ఒక సార్థకతను చేకూర్చుకునేటట్లు మీ బిడ్డలను దీవించండి, నేర్పించండి, జీవింపచేయండి. వెళుతున్నారు, క్షేమంగా వారిని తోడుకుని వెళ్ళండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్.